Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యాక్షన్ టేక్ కట్. పవన్ రాజకీయం ఇదేనా? ఏదైనా నాయకుడు అంటే విశ్వాసం ఉండాలి, అతను తమ వెంట ఉంటాడన్న నమ్మకం ఉండాలి. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విశ్వాసాన్ని పొందలేకపోతున్నాడు. సీజన్డ్ పొలిటీషియన్గా మారిపోయారు. వచ్చినప్పుడు భారీ డైలాగులను చెప్పే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ వైపే చూడరన్న విమర్శలు ఉన్నాయి. ఆ కాసేపు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతారని ఆ తర్వాత మామూలేనన్నది పవన్ కళ్యాణ్పై వస్తున్న విమర్శ. రాజధాని అమరావతి రైతులకు అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ హడావిడి చేశారు. వారి వద్దకు వెళ్ళి పెరుగన్నం తిని మరీ డైలాగులు కొట్టారు. అంతే, కట్ చేస్తే మళ్ళీ అటువైపు చూడలేదు. ఇక బీజేపీతో పొత్తు సందర్భంగా అమరావతి నుంచి విజయవాడ వరకు రాజధాని రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తు కుదిరే ఏడాదిన్నర అయింది, ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేదొకటి అని రాజధాని రైతులు సైతం విమర్శలు చేస్తున్నారు. ఆయన సమయానికి అనుగుణంగా స్టేట్మెంట్స్ ఇస్తారని ఆ తర్వాత దాని ఊసే ఉండదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చి తాజాగా మళ్ళీ హామీలిచ్చి వెళ్ళిపోయారు. పక్కా ఇళ్ల నిర్మాణంపై మోసం, జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ దీనిపై నిరుద్యోగులు సైతం పెదవి విరుస్తున్నారు. ఎప్పుడు ఎలా అనేది లేకుండా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలి నుంచి అంతే, ఒక సమస్యపై పోరాడింది లేదు, ప్రజల పక్షాన నిలిచింది లేదు. ఒకరోజు హడావిడి చేయడం మినహా ఆయన ప్రజల్లో ఎక్కువసేపు ఉండలేరన్నది జనాల్లో వినిపిస్తున్న కామెంట్. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకోవాలని జనసేన నేతలు కూడా కోరుతున్నారు.